హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా మా ఛానల్ కొత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. అలాగే టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది, థంబ్నెయిల్ కూడా చూసి అర్థమైపోయి ఉంటుంది. ఎస్ అండి, చాలా మంది ఏంటంటే ఉల్లిగడ్డ పొట్టు ఏంటంటే ఇంకా వాడి పొట్టు అనేది ఇంకా మనకి యూజ్ అవ్వదనేసి పడేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే ఈరోజు వీడియో అనేది యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది అందరికీ యూజ్ అవుతుందండి. ఫస్ట్ నుంచి చూడండి, ఉల్లిగడ్డ పొట్టు వల్ల కూడా ఎన్ని లాభాలు ఉంటాయా అనేది షాక్ అవుతారు అనమాట. ఎస్, ఈరోజు అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా ఉల్లిగడ్డ పొట్టు, నేను ఆల్రెడీ నీ ముందు దగ్గర నుండి కూడా చూపిస్తాను. పొట్టు అందరికి తెలిసే ఉంటుందిగా, మనము ఏంటంటే ఉల్లిగడ్డ కట్ చేసేటప్పుడు ఈ పొట్టు అనేది తీస్తాం కదా, సో ఇది ఇంకా యూజ్ అవ్వదనేసి పడేస్తుంటాము. సో దీనివల్ల అయితే చాలా లాభాలు ఉన్నాయండి. ఇంకా ఈ వీడియో చూసి ఇక్కడ నుంచి పడేయాలన్నమాట. ఎస్, ఎందుకంటే ఇది బాగా యూజు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి టిప్ ఏంటంటే ఉల్లిగడ్డ పొట్టును మనం చాలా మంది ఏంటంటే ముందు ఉల్లిగడ్డలు అనేది కట్ చేసి పొట్టు అనేది తీస్తాం కదా, సో పొట్టు అనేది తీసినప్పుడు మనకి ఎక్కువ పొట్టు అనేది వస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే ఇప్పుడు నాకైతే ఒక కర్రీ చేయడానికి ఇంత ఆనియన్ పొట్టు అనేది వచ్చింది. సో దీంట్లో నేను మామూలుగా చూపిస్తూ చేయడానికన్నా నేను డైరెక్ట్ క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను, విని మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ పొట్టు ఉంది కదా, మనకి రోజు కంపల్సరీ ఆనియన్ లేనిది అయితే వంట అనేది చేసుకోము కదా, సో ఈ పొట్టు అనేది అయితే రోజు మనకి వస్తుంది. సో ఉల్లిపాయ కూడా చాలా మేలు, దానికంటే ఇది కూడా ఇంకా మేలు అనమాట. సో పొట్టు ఇప్పుడు ఈ పొట్టు ఏంటంటే చాలా మందికి ఫస్ట్ టిప్ చెప్తున్నాను, చాలా మందికి బియ్యం పురుగు అనేది పడుతూ ఉంటుంది కదా, బియ్యం పురుగు పట్టినప్పుడు వేపాకు కొన్ని కొన్ని కెమికల్స్ అనేవి మామూలుగా మెడికల్ షాప్లో దొరుకుతుంటాయిగా అవి కలుపుతారు కదా, సో అలా కాకుండా ఈ ఉల్లిగడ్డ పొట్టు, ఇప్పుడు ఇది మనకి ఉల్లిగడ్డ పొట్టు కాకుండా మనం కింది సైడ్ పైన సైడ్ కూడా మనం కట్ చేస్తాం కదా ఉల్లిపాయ, అది అదేంటంటే జస్ట్ మామూలుగా మనకి ఎండలో కాసేపు ఒక గంట సేపు ఎండబెట్టి దాన్ని అలాగే ఈ పొట్టును కూడా, సో ఒక నెట్ క్లాత్ ఉంటుంది కదా మనకి మామూలుగా ఇంట్లో వేస్ట్ అయ్యే క్లాత్లు ఉంటాయి కదా, నెట్ క్లాత్లో ఏంటంటే సో ఒక మూట జస్ట్ ఈ ఉల్లిగడ్డ పొట్టుని మూట కట్టి అలాగే దాంట్లో దీంతో పాటు ఏంటంటే లవంగం ఒక 2-3 లవంగాలు అనేది వేసి మూట కట్టి మీరు ఏదైతే బియ్యం బస్తాలు ఉంటాయి కదా బియ్యం డబ్బా కానీ బస్తాలల్లా వేసుకుంటే సో మనకి పురుగు అనేది రాదనమాట, తెల్ల పురుగు రాదు, అలాగే లక్క పురుగు అనేది బ్లాక్గా ఉంటుంది అది కూడా రాదనమాట. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ ఉల్లిగడ్డ పొట్టు వల్ల, సో ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ట్రై చేసి చూడండి. అలాగే సో సేమ్ మళ్ళీ ఇంకొక టిప్పు, సో ఇంకో టిప్ ఏంటంటే ఉల్లిగడ్డ పేస్ట్ను కూడా చాలామంది హెయిర్కి పెట్టుకుంటారు జుట్టు పెరగడానికి అలాగే డాండ్రఫ్ తగ్గడానికి. సో ఈ పొట్టు కూడా ఏంటంటే జుట్టు పెరగడానికి అలాగే జుట్టు చుండు అనేది కూడా తగ్గడానికి ప్లస్ జుట్టు ఏంటంటే ఫ్యూచర్లో మనకి వైట్ హెయిర్ రాకుండా కూడా చేస్తుంది పొట్టు, పొట్టు ఎక్కువ. సో చాలామంది ఉల్లిగడ్డ అనేసి చాలామంది యూజ్ చేస్తారు, అది చేయొచ్చు. పొట్టు పొట్టు ఏంటంటే దీంట్లో మనము ఒక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ పొట్టులో ఏంటంటే ముందు రోజు మెంతులు అనేది నానబెట్టుకొని ఆ వాటర్ మనం ఒక గంట సేపు మెంతులు నానబెడితే వాటర్ వచ్చేస్తాయి, వాటర్తో పాటు మెంతులతో పాటు ఈ ఉల్లిగడ్డ పొట్టును కూడా సో కనీసం ఒక గంట సేపు నానబెట్టి దాన్ని పేస్ట్ చేసి హెడ్కి మనం కుదుర్లకి పట్టేలాగా అప్లై చేసుకొని దీన్ని మనము తర్వాత హెడ్ బాత్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేసుకుంటే జుట్టు అనేది చాలా పెద్దగా అవుతుంది, అలాగే బ్లాక్గా అవుతుంది, చుండ్రు అనేది తగ్గుతుంది, జుట్టులో ఏదైనా మనకి దురద సమస్య ఉన్నా కూడా తొలగిపోతుంది అనమాట. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ట్రై చేసి చూడండి. నేను కూడా అయితే అప్పుడప్పుడైతే యూజ్ చేస్తాను ఇది. మీరు ఏంటంటే మెంతులతోటి సేమ్ వాటర్ అయినా లేదంటే మెంతులతో అయినా పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసుకోండి, ఇది మీకు యూజ్ అని అనుకుంటున్నాను. చాలా మందికి జుట్టు సమస్య ఎక్కువ ఉంటుంది ఏ షాంపూలు వాడినా చుట్టు తగ్గదనేసి, ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది. సో సెకండ్ టిప్ అయిపోయిందిగా. థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే మూడో టిప్, చాలా మందికి ఏంటంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా వెంటనే అంటే కొంచెం మనం బాగా రెడీ అయితే వెంటనే మనకి జిస్ట్ అనేది తగులుతుంది కదా,
జిస్టి తగలకుండా, అంటే పిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే ఎంత వాళ్ళ పిల్లలు ఏంటంటే జిస్టి తగిలినప్పుడు కన్ను జిస్టి అనేది చాలా డేంజర్ అండి. జిస్టి తగిలినప్పుడు ఏంటంటే మనము ఏం చేసినా కానీ చాలా మంది కడుపులు నొప్పి వస్తుందేమో అని సిరప్పుడు అవి ఇవి పోస్తుంటుందిగా, పిల్లలకి దాదాపు అయితే జిస్టి తగిలిందంటే అసలు తగ్గదు. సో ఈ పొట్టును ఏంటంటే మీరు ఆవాలు అలాగే ఉల్లిపాయ పొట్టు సో ఇంత తీసుకొని కొన్ని ఆవాలు తీసుకొని 3 times మీరు పిల్లలకి 3 times తిప్పేసి సో మనం తొక్కని చోట్ల ఎక్కడైనా పడేయాలన్నమాట, డస్ట్బిన్లో కూడా పడేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే జిస్ట్ అనేది తగ్గిపోద్ది అనమాట, అంటే అసలు తగలకుండా ఉంటుంది, తగలకుండా తగిలింది కూడా తగ్గిపోద్ది అనమాట. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే మా పిల్లలకి చిన్నప్పటి నుండి ఇదే యూజ్ చేస్తాను. ఎలుగడ్డ పొట్టు జిస్టిని తొందరగా తీసేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒకవేళ నమ్మిన వాళ్ళైతే ట్రై చేయండి, నమ్మని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను యూజ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను అనమాట. ఉల్లిగడ్డ పొట్టుతోటి జిస్టి తొందరగా తగ్గిపోతుంది. ఓన్లీ ఆవాలు లేకపోయినా ఉల్లిగడ్డ పొట్టుతోటైనా తీసేయచ్చు. సో ఉల్లిగడ్డ పొట్టు దీనికి కూడా యూజు. చూసారుగా థర్డ్ టిప్ చాలా బాగుంది మనకు కూడా, పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా. సో ఇది ఎట్లాగో మనకి వేస్టే కదా, జస్ట్ తిప్పేసుకుంటే 3 times సరిపోతుంది. సో ఈ టిప్ మీకు అందరికి యూజ్ అని అనుకుంటున్నాను. అలాగే 4th వచ్చేసి, సో ఇది కూడా చాలా మందికి ఏంటంటే బల్లులు చిన్న చిన్న పురుగులు లాంటి తిరుగుతూ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయితే కంపల్సరీ బల్లులు ఎక్కువ వస్తాయి, అలాగే పురుగులు కూడా ఎక్కువ తిరుగుతాయి. సో అదైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఉల్లిగడ్డ పొట్టు ఏంటంటే జస్ట్ సేమ్ మనం బియ్యంకి మూట ఎలా కడతాము సేమ్ అలాగే కట్టి జస్ట్ ఎక్కడైతే బల్లి తిరుగుతుందో అక్కడ చోట్ల ఏంటంటే ఆ మూట అనేది పెట్టండి. బల్లి అసలు ఇంకా దగ్గరికి కూడా రాదు, అసలు ఇంట్లో కూడా ఉండే అనమాట. సో ఈ టిప్ మీకు అందరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇది కూడా ట్రై చేయండి. ఉల్లిగడ్డ పొట్టుతోటి బల్లుల్ని కూడా తరిమి కొట్టచ్చు అనమాట. సో 4th బాగుంది కదా, ఇది దాదాపు అయితే ఈ 4 tips చాలా బాగున్నాయని అనుకుంటున్నాను. 5th వచ్చేసి ఉల్లిగడ్డ పొట్టుతో, సో దీన్ని ఏంటంటే నీట్గా కడిగేసుకోవాలి ముందైతే. అంటే ఈ టిప్పు దీన్ని మనం ఇది దేనికోసం అంటే చాలా మందికి నైట్లో నిద్ర అనేది పట్టదు, అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బాగానే ఉంటారు, అంటే అన్ని పనులు చేసుకోవడం హుషారుగా ఉంటారు. కాకపోతే నైట్లో మాత్రం కొంచెం ఏంటంటే బాడీ పెయిన్స్ రావడం, కాళ్ళు తిమ్మిరి రావడం అలాంటివి చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఈ ప్రాబ్లం అనేది తగ్గదన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. చేతులు కూడా తిమ్మిరిలు పట్టడం, కాళ్ళు తిమ్మిరిలు పట్టడం, సో ఏదైనా పట్టుకున్నా కూడా ఏంటంటే తిమ్మిరి పట్టినట్లు అనిపిస్తుంది కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. దీన్ని పొట్టు ఏంటంటే నీట్గా బాగా కడిగేసుకొని, సో కుక్కర్ మనకి పప్పు కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో వేసి ఒక 2 whistles కొన్ని వాటర్ అనేది ఒక గ్లాస్ వచ్చే వరకు ఈ పొట్టు అలాగే వాటర్ గ్లాస్ అనేది పోసుకొని 2 whistles వచ్చాక మనం చల్లారక ఏంటంటే వడగట్టుకొని, సో ఈ పొట్టు ఇంకా మనకి అంటే వడగట్టుకోవాలన్నమాట. మామూలుగా ఫిల్టర్ది ఉంటుంది కదా, దాంతో వడగట్టుకొని కొంచెం చల్లారాక పడుకుండే ముందు. సో ఈ వాటర్ అనేది తాగితే ఏంటంటే కాళ్ళు తిమ్మిర్లు అనేది రావు, అలాగే నిద్ర అనేది కూడా పడదు అనమాట. చేతులకి కాళ్ళు తిమ్మిర్లు అనేది రాకుండా నిద్ర హాయిగా పడుతుంది అనమాట. సో ఈ టిప్ అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా మందికి ఈ ప్రాబ్లం ఉండే ఉంటుంది కదా, ట్రై చేసి చూడండి. 5th ఇది అనమాట. సో 6th వచ్చేసి ఏంటంటే, నెక్స్ట్ టిప్పు ఇంక ఇది లాస్ట్ అండి, ఎందుకంటే ఉల్లిగడ్డ పొట్టుతోటైతే 6 tips అయితే చెప్తున్నాను. సో ఇదేంటంటే పొట్టు అనేది మనం కర్రీ వండేటప్పుడు పొట్టు అనేది వచ్చాక ఏంటంటే దాన్ని అంటే ఇప్పుడు ఇదేంటంటే చాలా మందికి మొక్కలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, వాటికి పురుగు పట్టడం, ఆకులు హోల్స్ పడడం వల్ల పురుగు పట్టడం వల్ల అవుతుంది కదా. సో అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది, చెట్లంటే ఇష్టం ఉన్న వాళ్ళకి. సో ఈ ఉల్లిగడ్డ పొట్టును ఏంటంటే మనం ఒక బాక్స్ అంటే మూతున్న బాక్స్లో ఏంటంటే, సో దీన్ని వేసి వాటర్ పోయాలి. ఇది మునిగే వరకు వాటర్ పోసి ఒక 5 days తర్వాత, సో అలాగే ఉంచి ఆ వాటర్ మనం మామూలుగా స్ప్రే కొడతాం కదంటే బాటిల్స్, దాంట్లో వాటర్ పోసి ఆ మొక్కలకి మొత్తం స్ప్రే చేయండి. పురుగు అనేది రాకుండా చక్కగా మొక్కలు అనేది ఆకులు కూడా బాగా వస్తాయి అన్నమాట. అలాగే ఈ పొట్టు కూడా మనము వేరు దగ్గర అంటే మొదట్లో మట్టి ఉన్న దగ్గర ఏంటంటే
ఈ పొట్టు వేసి వాటర్ పోస్తే ఇంకా చెట్లు కూడా ఎదుగుతాయి అన్నమాట ఉల్లిగడ్డ పొట్టు వల్ల. సో ఈ టిప్ కూడా మీకు అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇదండి 6 టిప్స్ అయితే ఉల్లిగడ్డ పొట్టుతో చెప్పాను, మీకు అందరికి యూజ్ అనే అనుకుంటున్నాను, ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో అయితే అందరికి యూజ్ అనే అనుకుంటున్నాను, ఫస్ట్ నుండి ఫస్ట్ టిప్ నుండి మొత్తం 6 వరకు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది మీకు షేర్ చేసుకున్నందుకు. ట్రై చేసి చూడండి, చేసి నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది నేను యూజ్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఉల్లిగడ్డ పొట్టుని ఈ వీడియో చూసాక ఏంటంటే ఇంకా పడేయాలన్నమాట. ఉల్లిలో పొట్టుతో ఉన్న లాభాలు ఇవి, ఉల్లిగడ్డతో సమానంగా పొట్టుతో కూడా ఏంటంటే బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.